ఇప్పటివరకు నవనగరాలు నవనగరాలు అని చంద్రబాబు చాలా 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 మార్లు చెప్పు వచ్చారు ఇప్పుడు నవనగరాలు కాదు దాన్ని పదమూడు జోన్లుగా మారుస్తున్నట్టుగా ఈరోజు ప్రజాశక్తి ప్రత్యేకంగా కథనాన్ని ఇచ్చింది ఆ పత్రిక ఫస్ట్ పేజీలో వచ్చింది ఆ జోన్లు ఎక్కడెక్కడ ఏ జోన్లు ఉంటాయి అన్నది ఒక మ్యాప్గా కూడా తీసుకొచ్చింది తొలి దశలో ఆరు జోన్లలో పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు ఎకరాల మేరకు అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా ప్రజాశక్తి కథనం అంటే పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు ఎకరాలంటే అమరావతి మొత్తం యాభై నాలుగు వేల ఎకరాలు యాభై నాలుగు వేల ఎకరాల్లో పన్నెండు వేల సుమారు పదమూడు వేల ఎకరాల్లో చేస్తారు అంటే పావువంతు ప్రాంతంలో అభివృద్ధి చేస్తారు మొత్తం రాజధాని ప్రాంతంలో అమరావతి కోసం సేకరించినటువంటి భూముల్లో పావువంతు ప్రాంతంలో అభివృద్ధి చేస్తారు సీడ్ ఏరియాకి ప్రాధాన్యత ఇస్తారు రెండు జోన్లలో ప్రభుత్వ భవనాలు ఉంటాయి ఇప్పుడు నవనగరాలు కాకుండా పదమూడు జోన్లు సిద్ధం చేస్తున్నారు ఈ పదమూడు జోన్లో మొత్తం పన్నెండు జోన్లతో పాటుగా అదనంగా పన్నెండు ఏ ట్వల్ ఏ పేరుతో ఈ జోన్ని అదనంగా సృష్టించారు దాంతో పదమూడు జోన్లు అవుతున్నట్టుగా చెప్తున్నారు నెదర్లాండ్స్ సహకారంతో కాలువలు రిజర్వాయర్లు నిర్మించాలనుకున్న ప్రాంతమంతా ఇప్పుడు ప్రాధాన్యత జోన్లు ఏర్పాటు చేశారు ఇప్పుడు అమరావతి ముంపు అనివార్యంగా భావిస్తున్నారు ఈ ముంపు తప్పదని ఇప్పటికే ప్రపంచ బ్యాంకు కూడా చెప్పిందన్నట్టుగా ఇరు సాక్షి పత్రికల్లో ఈ కథనం వచ్చింది ఈ ప్రపంచ బ్యాంకు రిపోర్టుకు సంబంధించినటువంటి ఈ వ్యవహారం ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ రాయలేదు సాక్షి రాసింది ముంపు ప్రాధాన్యత అన్నట్టు ప్రజాశక్తిగా ప్రజాశక్తిలో పేర్కొన్నారు ఇందులో ప్రపంచ బ్యాంకు రుణ డాక్యుమెంట్లు ఏముందంటే అమరావతి రాజధానికి ముంపు తప్పదు ముంపు నివారణకు భారీగా నిధులు వెచ్చించాల్సిందే ముంపు తగ్గాలంటే కేవలం వరద నివారణకే ఎనిమిది వేల పద్నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి ఎనిమిది వేల కోట్లు ఎనిమిది వేల కోట్లంటే ఎంత మొత్తం తెలుసా ఎప్పటి వరకు అమరావతి కోసం గడిచిన పదేళ్లగా చేసినటువంటి మొత్తం ఖర్చుతో సమానం ఇప్పటివరకు అమరావతిలో చేసినటువంటి మొత్తం ఖర్చు ఎంత ఉందో అంత పెద్ద మొత్తాన్ని కేవలం వరద నివారణ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది అని ప్రపంచ బ్యాంకు రుణ డాక్యుమెంట్లో పేర్కొంది అన్నట్టుగా సాక్షి ఈరోజు రాసింది దానికోసం కొండవీటు వాగు పాలవాగు రెండు వెడల్పు చేయాల్సిందే వరద నియంత్రణ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఇరవై ప్యాకేజీలతో టెండర్లు పిలవాలి ఇవి కాక మరిన్ని చర్యలు చేపట్టాల్సిందేనని వరల్డ్ బ్యాంకు కండిషన్ పెట్టింది కండిషన్ ఇవన్నీ చేస్తేనే వరల్డ్ బ్యాంకు అప్పులు ఇస్తుంది కండిషన్ పెట్టింది దీంతో ముక్కును వేలేసుకుంటున్న అధికారులు ఏం చేయాలో పాలుపోక అర్థం కాక అధికారులు ముక్కును వేలేసుకుంటున్నారు ఇదంతా వరల్డ్ బ్యాంకు రుణ డాక్యుమెంట్లో ఉంది అని సాక్షి రాసింది ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ దీన్ని అసలు ప్రస్తావించలేదు ఏం చేయమని చెప్పిందంటే ఆ ప్రతిపాదనలో రాసింది కొండవీటి వాగును ఇరవై మూడు కిలోమీటర్ల వెడల్పు లోతు చేయాలి మొత్తం పొడవు ఇరవై మూడు కిలోమీటర్ల పొడవున కొండవీటి వాగుని వెడల్పు చేయాలి పాలవాగుని పదహారు కిలోమీటర్ల పొడవున వెడల్పు చేసి లోతు కూడా చేయాలి శాఖమూరు వద్ద జీరో పాయింట్ జీరో త్రీ టిఎంసీల సామర్థ్యంతో యాభై ఎకరాల్లో నిర్మాణం చేపట్టాలి అలాగే కొండవీటి వాగు వరద నివారణ కోసం గ్రావిటీ కెనాల్ నిర్మాణం ద్వారా కృష్ణానదికి మళ్లించాలి చాలా చాలా చేయాలని చాలా ప్రతిపాదనలు పెట్టింది ఇప్పుడు ఇందుకే మొన్న మీకు చూస్తే మూడు రోజుల క్రితం జరిగినటువంటి ఏపీ క్యాబినెట్ భేటీలో రాజధాని పరిధిని పెంచారు రాజధాని పరిధిని సిఆర్డిఏ పరిధిని పెంచారు క్యాబినెట్ ఆమోదం చెప్పింది ఎందుకు పెంచారంటే ఇదిగో ఈ పాలవాగు ఈ కొండవీటు వాగు ఈ వరద నివారణ చర్యల్లో భాగంగా ప్రపంచ బ్యాంకు పెట్టినటువంటి షరతులకు అనుగుణంగా కొత్తగా రిజర్వాయర్లు నిర్మించబోతున్నారు ఆ రిజర్వాయర్ల నిర్మాణానికి కొత్తగా సిఆర్డిఏ పరిధిలో ఉండాలి కాబట్టి దానికి అనుగుణంగా కొత్తగా విస్తరించబోతున్నట్టుగా ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకుంది ఇది దీనికే ఎనిమిది వేల కోట్ల రూపాయల కేవలం వరద నివారణకే పెడితే మరి అమరావతి మొత్తం ఖర్చు ఎంత అమరావతి మొత్తం ఖర్చు ఎక్కడ ఎలా భరించాలి ప్రపంచమే కండిషన్ పెట్టింది మళ్ళీని సాక్షి రాసినట్టుగా ఈ కండిషన్ అమలు చేయాలంటే ఎనిమిది వేల కోట్లు దీనికే ఖర్చు పెడితే మొత్తం ఇప్పుడు మొత్తం అంతా కలిపి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు వస్తుంది అడ్కో నుంచి పదకొండు వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కలిపి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేది పదిహేను వేల కోట్లు ఇరవై ఆరు వేల కోట్ల అప్పులో దీనికే వరద నివారణ కోసం ఎనిమిది వేల కోట్లు పెడితే ఇక రాజధాని నిర్మాణం మిగతా డబ్బులతో ఎట్టా ఎంతవరకు సాధ్యం అవుద్ది ఎన్ని పనులు అయితే ఏ మేరకు అయితే ఇవన్నీ పెద్ద ప్రశ్నకు ఆస్కారం ఇస్తున్నటువంటి అంశాలు